హాయ్ ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ మసాలా కూర అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వంకాయలో మనం ఎన్నో రకాలు చూసాం కదండి, దాన్నే కొంచెం మార్చి చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. సింపుల్గా ఇప్పుడు మనం దీని తయారీ విధానం చూద్దామండి. దీనికోసం ముందుగా ఒక గిన్నె పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె వేడెక్కాక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. ముందుగా వంకాయలు వేయించుకుందామండి. ఆయిల్ వేడెక్కాక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర కాస్త క్రిస్పీగా తయారయ్యాక 1/2 స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఆవాలు కాస్త ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. ఇలా కరివేపాకు ఫ్రై అయ్యేలోపు నేను ఇక్కడ వంకాయలు చూపిస్తున్నానండి. నేను 1/2 కిలో వంకాయలు తీసుకుని శుభ్రంగా కడుక్కున్నానండి. వాటిని ఇలా చూపిస్తున్న విధంగా 4 ముక్కల కింద కోసుకుని వాటిని కూడా ఇందులో వేసుకోవాలండి. మొత్తం ఇలా వంకాయలన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. కాసేపు గరిటె పెట్టి కలిపేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి వేయించుకోవాలండి. మనకి వంకాయలు 70% వేగితే సరిపోతుందండి. మనకి ఈ గుత్తి వంకాయకి కర్రీకి మెయిన్ మసాలానేనండి. ఇప్పుడు మసాలాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నానండి. కడాయి వేడెక్కాక దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేయించుకోవాలండి. పల్లీలు కాస్త దూరంగా వేయించుకున్నాక దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలండి. చిన్న ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 ఇలాచి వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకుని దూరంగా వేయించుకోవాలండి. చిన్న ఎండు కొబ్బరి ముక్కని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలండి. వీటన్నిటిని దూరంగా వేయించుకోవాలి. మంచి అరుమ వచ్చేంత వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకోవాలండి. ఈ మసాలాలన్నీ చల్లారేలోపు మనం ఒకసారి వంకాయలను చూద్దామండి. ఇవి ఒక పక్క చక్కగా వేగాయి కదండి, ఇప్పుడు మరో పక్క తిప్పుకుని వేయించుకోవాలి. ఇలా వంకాయలు మొత్తం తిప్పేసుకుని మూత పెట్టుకుని మరొక 5 నిమిషాల పాటు దగ్గరుండి ఉడికించుకోవాలండి. మనకి మసాలాలు పూర్తిగా చల్లారిపోయినాయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి మనం వేయించి పెట్టుకున్న మసాలాలన్నీ దాంట్లో వేసేసుకోవాలండి. ఇలా మొత్తం మసాలా వేసేసుకున్నాక ఒకసారి గ్రైండ్ చేసుకుని మెత్తని పొళ్ళా చేసుకోవాలండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలండి. అలాగే ఒక టమాటాని, పెద్ద సైజు టమాటా ఇది, చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలండి. దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఈ మసాలాకి తగినంత సాల్ట్ వేసుకుంటున్నానండి. 1 స్పూన్ దాకా వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటున్నానండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకోవాలండి. మూత పెట్టుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి. కొద్దిగా కావాలనుకుంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. బట్ మనం వేసుకున్న టమాటాతోటే మనకి మెత్తని పేస్ట్లా తయారవుతుందండి. మనం ఒకసారి వంకాయలు చూద్దామండి. వంకాయలు చక్కగా మగ్గిపోయినాయి మనకి, ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. వీటిని తీసి ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. మళ్ళీ అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక మనం ఆడిపెట్టుకున్న మసాలా ముద్దను మొత్తం ఇందులో వేసేసుకోవాలండి. ఇలా మొత్తం మసాలాని వేసేసుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలండి. మూత తీసి చూద్దామండి. మనకి ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యి మసాలా మంచిగా ఉడుకుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకున్నాక గరిటె పెట్టి మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. మూత పెట్టుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి దగ్గరుండి. మనకి కాస్త ఇందులోంచి ఆయిల్ సెపరేట్ అయినప్పుడు ఒకసారి కలిపేసుకుని దీంట్లోకి తగినన్ని వాటర్ పోసుకుని కలుపుకోవాలండి. నేను ఇలా మిక్సీ జార్లో కాస్త మసాలా ఉంటే దాంట్లోనే వాటర్ వేసుకుని వేసుకుంటున్నానండి. ఇలా వాటర్ వేసేసుకున్నాక గరిటె పెట్టి కలిపేసుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. కర్రీకి సరిపడగా సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసేసుకోవాలండి. నేను ఇక్కడ 1 స్పూన్ వేసుకున్నాను. మూత పెట్టి ఉడికించుకోవాలండి. మనకి ఈ కర్రీ 5 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. చూసారు కదా, ఇలా మనకి బబుల్స్ వస్తున్నప్పుడు, ఆయిల్ సెపరేట్ అయినప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోయినట్టండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలండి. మనకి గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఇలా ఉంటే మనకి రైస్లో కలుపుకోవడానికి చాలా బాగుంటుందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసి సర్వ్ చేసుకోవడం అండి.
గుమగుమలాడే గుత్తి వంకాయ మసాలా కూర రెడీ అయిపోయిందండి. మీకు గనుక ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో తెలియచేయండి. నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ యమ్మీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.